నేను నా స్టాండ్ మీద నిలబెట్టా. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. ఐ రిపీట్ మై స్టాండ్. 100 రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేయండి, 2 లక్షల రుణమాఫీ చేయండి. నేనే నీకు శాల్వ గప్తా, నేనే నిన్ను స్వాగతిస్తా సిద్దిపేటకు, నా రాజీనామా ఆమోదించుకుంటా. నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం. తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందమే నా ఆనందం. ఒక వ్యక్తిగా నా పదవి కంటే కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగితే అంతకంటే గొప్ప ఆనందం నాకు ఇంకోటి ఉండదు. ఎవరైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయితే ఏముంటుంది? చట్ట ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది. ఇవాళ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది, ఇవాళ మీకు శిక్ష పడాలి. సరే, ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి 15 ఆగస్టు అని కొత్తగా మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా, ఆ 15 ఆగస్టుకైనా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు. దానికి నువ్వు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు 6 గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం. ఐ స్టాండ్ బై మై వర్డ్. మల్ల ఎన్నికల్లో పోటీ కూడా చేయను. నువ్వు సిద్ధమా రాజీనామాకు? ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో నువ్వు ముక్కు నాలుగు రాస్తావా అని నేను అడుగుతా ఉన్నా. నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ చెప్తున్నా, మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా, మీరు పంపించండి. 6 గ్యారంటీలు రుణమాఫీ 15 ఆగస్టులోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా, చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా? నేను సూటిగా అడుగుతున్నా. డొంక దిగుడొద్దు, డొల్ల మాటలు వద్దు, చిల్లర రాజకీయాలు వద్దు, స్ట్రైట్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, కాళ్ళల్లో మొక్కారు, చేతులల్లో పట్టుకున్నారు. ఇలా 100 రోజులు దాటిపోయింది. సరే, ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు, దేవుడి మీద ఓట్లు. ఆనాడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు. ఈ ప్రామిసరీ నోట్లు ఎందుకు, ఈ గాడ్ ప్రామిసులు ఎందుకు? డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం. 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా? అయితే నేను రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు చేయంటున్నా. కుల్లం కుల్లా ఊకే దేవుని ఎందుకు ఇలా మధ్యలో? ఒకళ్ళేమో దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారు, ఇంకోళ్ళేమో దేవుని మీద ఒట్టు పెట్టి ఓట్లు అడుగుతుంది. ఇదేం నాటకాలు? ప్రజలకు మేలు జరగడం కన్నా నా ఎమ్మెల్యే పదవి నాకు ముఖ్యం కాదు. ఇప్పటికైనా మీరు సిద్ధమైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మీ రాజీనామా లేఖ పంపండి. మీరు పంపిన 10 నిమిషాల్లో నేను పంపిస్తా. ఇప్పుడు నీవు ముఖ్యమంత్రి అయినారు, మీరు గౌరవంగా మాట్లాడితే హుందాగా ఉంటే రాష్ట్రానికి